श्री भ्रमरांबिका मल्लिकार्जुन स्वामी देवालय बीरंगूड गुट्ट अमीनपुरम मंडलम संगारेड्डी जिल्लालो उन्नटुवंटि दिव्यमैन भव्यमैन क्षेत्रम इदि। ई क्षेत्रंलो कार्तीक मासंलो మొదటి సోమవారం నాడు ఉదయం 4 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని హరహర మహాదేవ శంభో శంకర అనే నామాలతో ఓం నమః శివాయ అనేటటువంటి నామాలతో ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని సేవిస్తూ అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు। ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ అభిషేకాల ఘట్టం అద్భుతంగా జరుగుతూ ఉంది। ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున మా ఈఓ శశిధర్ గారు అలాగే ఉన్నటువంటి మా అర్చక బృందం ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అభిషేకం చేసేటటువంటి వాళ్ళకు కష్టాలు కలగకుండా ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా దర్శించుకొని వెళ్ళేటట్టుగా భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేశారు। ఈ స్వామివారు చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది। అటువంటి ఈ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్మరించుకుంటూ ఉన్నారు। శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి దేవాలయం గనుక ఈ స్వామివారిని శ్రీశైల మల్లికార్జునుడిగా ज्योतिर्लिंग स्वरूप दर्शनकोड़ा की एक् संख्य इकड़की विचेस्तू उ वारी एला असौकर्य कलकुंडा अन्नी विधाला चूस्तू उ। अभिषेक कार्यक्रम कार्तीक मासंलो मुख्यंगा सोमवार रोज उम्मीदों वाला संख्य स्वामीवारी अंदर इच्छे दर्शन अभिषेक मुंदुक वेलानी मेम देवस्थान तरफ मिम्मल को अंदर अधिक संख्य स्वामीवारी दर्शन వెళ్ళాలని మరి మరి తెలియజేస్తున్నాం। శుభం భూయ అందరికి। కార్తీక సోమవారం రోజు మొదటిగా మా గుడి కమిటీ సుధాకరు ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడంలో ఎంతో సంతోషం ఉంది। ఈ కార్తీక సోమవారం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం అందరూ ఉండి మంచిగా భక్తులకు అందరికీ సౌకర్యం కల్పిస్తున్నారు। ఈ చైర్మన్ ఆ చైర్మన్ అన్నదానం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది। ఈ సోమవారం మల్లికార్జున స్వామి దేవస్థానం
వీరంగూడ గుట్ట. మరి కార్తీక మాసము మొదటి సోమవారం రోజున, మరి సోమవారం రోజు ఉదయము 4 గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది. మరి ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు అర్చనలు మరి యొక్క శివాలయంలో 4 గంటల నుంచే మొదలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా వారు దీపారాధనలు చేసుకోవడం జరుగుతుంది. వారికి గుడి తరఫున కూడా వారికి బార్కెట్ కట్టించి వారికి కూడా అందరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా మహిళలకు కూడా బార్కెట్లు పోటీ వాళ్ళకి దీపారాధన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు కూడా కట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఈ మొదటి సోమవారం కార్తీక మాసంలో కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. వారికి మరి గుడి చుట్టూ బార్కెట్ కట్టి వారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి క్యూ లైన్లో దర్శనం చేసుకొని ఆ దేవుని దర్శన భాగ్యం కలిగించడానికి కోసము క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సోమవారము కార్తీక మాసంలో మరి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా మరి కార్తీక మాసం మొదటి సోమవారం మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేసి మరి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి 4 గంటలకే ఈ అభిషేకాలు స్టార్ట్ చేశాము. భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దానికి గాను బ్యానర్స్ ఏర్పాటు చేశాము. ఎవరైనా అభిషేకం చేసేవాళ్ళు పంచకోటి లోపలికి రావాలి. మరియు దీపారాధన చేసేవాళ్ళు గుడి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. అలా కాకుండా బార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేశాం. దీపారాధన ఇక్కడనే చేయాలి, మీరు ఇంకా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఆస్కారం లేకుండా వాళ్ళకి ఒక ప్లేస్ అరేంజ్మెంట్ చేశాము. ఎప్పటికప్పుడు భక్తులకు అసౌక్యం జరగకుండా మేము ఇక్కడ మనుషులను పెట్టి క్లీనింగ్ చేసి ఆ దీపారాధనకు మహిళలకు మంచి చేసుకునే విధంగా ఈ సంవత్సరం మా ఈ యొక్క కమిటీ నుంచి వారికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.